Telangana Aneka Rangallo Agragamiga Nilustunnani CM KCR annaru. Nagar Karnulllo Paryatinchina KCR Rashtra Abhivruddhilo Bhagaswamyulu Avutunna Adhikarulaku Krutagnatalu Teliparu. Yadadri Jillalo Mantri KTR Paryatincharu. Koyyalagudamlo Handroom Modern Sales Showroom Nirmananiki Mantri Jagadish Redditho Kalisi Bhoomi Pooja Chesaru. Hyderabad T Hub lo Telanganalo Parishramika Pragati Utsavanni Ghananga Nirvahincharu. Ee Sandarbhanga Mantri KTR Parishramika Vetalanu Nipunulanu Sanmanincharu. Rashtra Abhivruddhilo KTR ది కీలక పాత్ర అని South Indian Rice Millers Association President తుడి దేవేందర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి KTR పర్యటనలో పాల్గొన్న దేవేందర్ రెడ్డి గొప్ప థింకింగ్ ఉన్న నేత KTR అని అన్నారు. తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి అద్భుతంగా ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మంలోని ఐటి హబ్ లో పారిశ్రామిక ప్రగతి ఉత్సవం నిర్వహించారు. అంతకుముందు మంత్రి క్యాంప్ ఆఫీస్ నుంచి ఐటి హబ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాకతీయ టెక్స్టైల్ పార్క్ లో 10,000 మందికి ఉపాధి కల్పిస్తామని వరంగల్ తూర్పు శాసన సభ్యుడు నరేందర్ అన్నారు. వరంగల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. రేషన్ డీలర్లతో మంత్రి గంగుల చర్చలు సఫలమయ్యాయి. హామీలు అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై నమ్మకం ఉందని రేషన్ డీలర్లు అన్నారు. తక్షణమే సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో వెనుకబడిన కుల వృత్తులకు చేతి వృత్తులకు జూన్ 9 నుంచి 100,000 రూపాయల ప్రభుత్వ సాయం అందించనుంది. మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఈ నెల 25న ఖమ్మంలో ముగియనుంది. ఈ ముగింపు సభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమని ఎంపీ ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. అంకాపూర్కు చెందిన పారిశ్రామికవేత్త రాకేష్ రెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా ఆర్మూరులో రోడ్ షో నిర్వహించారు. జగన్ పాలనలో ఎక్కువగా నష్టపోయింది రెడ్డి సోదరులేనని నారా లోకేష్ అన్నారు. యువగలం పాదయాత్రలో భాగంగా కడప బిల్డప్ సర్కిల్లో రెడ్డి సామాజిక వర్గీయులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీ పాత్ర ఉందన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. రెండోసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చంద్రబాబు తొలిసారి ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు అధినేతను సన్మానించారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ గ్రామంలో దళితుల భూముల కోసం పోరాటం చేస్తున్న నిమ్మలను కారులోనే నిర్బంధించి పోలీస్ స్టేషన్కు తరలించారు. అడ్డు వచ్చిన దళితులను టీడీపీ కార్యకర్తలను పోలీసులు పక్కకు ఈడ్చేశారు. కాంగ్రెస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని బట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే సిపిఎస్ ను రద్దు చేసి ఉద్యోగులకు అండగా ఉంటామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ నాశనం చేస్తున్నారని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఉత్పత్తికి చేసిందేమీ లేదన్నారు. ఎమ్మెల్యే వల్లవనేని వంశీ తమ నేతల్ని టార్గెట్ చేశాడంటూ టీడీపీ నేత కోనకళ్ళ నారాయణ ఫైర్ అయ్యారు. టీడీపీ నేతల భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో 12 జిల్లాలు ఏర్పాటు చేయాలని రాయలసీమ విమోచన సమితి డిమాండ్ చేసింది. గుంతకలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని సమితి అధ్యక్షుడు అన్నారు. నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు నిర్వహించింది. ఉద్యోగ నియామకాల్లో 100,000 రూపాయలు చేతులు మారినట్లు విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. రాష్ట్రాల అప్పులపై కనీస అవగాహన లేకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని అమర్పేట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సుధాకర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. వనపర్తి జిల్లా అమరచింత ఎంపీడీఓ ఆఫీసు అద్దె చెల్లించలేదంటూ ఇంటి యజమాని తాళం వేశారు. అద్దె చెల్లించే వరకు తాళం తీయరని యజమాని భీష్మించడంతో కార్యాలయానికి వచ్చిన సిబ్బంది చేసేదేమీ లేక రోడ్డుపై ఉండిపోయారు.
బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా రైతులు శ్రామికులు ఆకలితో అలవటించే పరిస్థితి వచ్చిందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. గుంటూరులో సిపిఐ జిల్లా పొలిటికల్ వర్క్ షాప్ ను ఆయన ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గాలిపల్లిలో రైతులు ధర్నాకు దిగారు. తరుగు పేరిట క్వింటాల్కు 10 కేజీల ధాన్యం కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కరీంనగర్ ఇల్లంతకుంట రహదారిపై ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మద్దతు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. పంట నష్టపోయిన రైతుల్ని కూడా ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. తరుగు పేరుతో రైస్ మిల్లర్లు దోచుకున్న మొత్తాన్ని తిరిగి రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులకు వేతనాలు పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుత్తిపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదుట రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధర్నా చేపట్టారు. పెంచిన రిజిస్ట్రేషన్ ధరలు తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. విశాఖ వాసుల దాహార్తి తీర్చే ముడసర లోవర్ రిజర్వాయర్ కలుషితమైపోయింది. నిర్వహణ లోపం కారణంగా ఫర్టిలైజేషన్ ప్లాంట్ వాడుకలో లేకుండా పోయింది. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఆధ్వర్యంలో ముడసర లోవర్ ప్లాంట్ ను టీడీపీ నాయకులు పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లాలో కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ పర్యటించారు. ఏ కొండూరులో తాగునీటి సరఫరాపై ఆరా తీశారు. 2 రోజులకు ఒకసారి తాగునీరు వస్తుందని గ్రామస్తులు ఆరోపించడంతో అధికారులపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాతవాహన యూనివర్సిటీలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టామన్నారు వీసీ మల్లేశం. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఫుడ్ అండ్ సైన్స్ కోర్సులు తీసుకువచ్చామని అన్నారు. అమలాపురంలోని రైల్వే స్టేషన్ కౌంటర్ తరలింపును టీడీపీ వ్యతిరేకిస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆనందరావు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు పాత్ర కీలకమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సురక్ష దినోత్సవంలో కలెక్టర్ పాల్గొన్నారు. కర్ణాటకలో ఆగి ఉన్న లారీని జీపు ఢీకొట్టిన ప్రమాదంలో ఏపీకి చెందిన 5 ప్రాణాలు కోల్పోయారు. మరో 13 తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్ లో స్నానానికి వెళ్లి 2 యువకులు గల్లంతయ్యారు. స్నేహితుడి వివాహ వేడుకకు వచ్చి బీచ్ లో స్నానం చేసేందుకు వెళ్లి అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోయారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ప్రయాణికుల నుంచి పేస్ట్ రూపంలో 1.5 కిలోల బంగారం తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో 4 దుకాణాల్లో చోరీ జరిగింది. ఐరన్ దుకాణంలో 3 లక్షలు, మెకానిక్ షాప్ లో సామాగ్రిని దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన తండ్రి పేరుతో 12 కుమారుడు పెన్షన్ డ్రా చేసుకుంటున్నాడు. పల్నాడు జిల్లా దొడ్లేరుకు చెందిన కిరీటి 20 క్రితమే మృతి చెందారు. భూ వివాదంలో తమ తీరును ధిక్కరించారన్న నెపంతో 2 కుటుంబాలను గ్రామ పెద్దలు ఊరు నుంచి వెలివేశారు. కృష్ణా జిల్లా వెంకటాపురం పంచాయతీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గద్వాల జిల్లా కేంద్రంలో మెడికల్ మాఫియా రాజ్యమేలుతోంది. ఎలాంటి పర్మిషన్లు లేకుండానే మెడికల్ దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రులకు కూడా ఎలాంటి పర్మిషన్లు లేవు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో ఓ దళిత యువకుడిని ఎస్ఐ లోకేష్ ఇతకబాదాడు. లాఠీలు విరుగుతాయంటూ డైలాగులతో వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఫ్లైఓవర్ పై నుంచి దూకి అశోక్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ బాలానగర్ లో చోటు చేసుకుంది. అశోక్ వెల్డింగ్ షాప్ లో పనిచేస్తున్నాడు. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండల ప్రజలను పెద్దపులి భయపెడుతోంది. వట్టువరలపల్లి శివారు పొలాల్లో పెద్దపల్లి కనిపించింది. ఇక వ్యవసాయ పనులు చేస్తున్న కూలీలు పెద్దగా కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి పారిపోయింది. పల్నాడు జిల్లా గురిజాలలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. మాడుగుల రోడ్డు వద్ద జియో సిగ్నల్ టవర్ సమీపంలో చిరుత సంచరించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
దీంతో ప్రజలు బయటకు రావాలన్నా భయపడిపోతున్నారు. ఓ క్యాన్సర్ పేషెంట్ ఒకరోజు ఎస్ఐగా విధులు నిర్వర్తించింది. క్యాన్సర్తో బాధపడుతున్న స్వాతి చివరి కోరికను పోలీస్ శాఖ నెరవేర్చింది. దీంతో ఆమె సూర్యాపేట జిల్లా చివ్వెంల పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వర్తించారు. ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ ప్రారంభించింది. 10 మంది సీబీఐ అధికారుల బృందం ఘటనా స్థలిని పరిశీలించింది. స్థానిక పోలీసులు రెవెన్యూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒడిశా రైలు ప్రమాదంలో మృతదేహాల గుర్తింపు సవాలుగా మారింది. ఆసుపత్రుల్లో ఇంకా గుర్తించని మృతదేహాలు 100కు పైగా ఉన్నాయని అధికారులు తెలిపారు. డిఎన్ఏ పరీక్షలను నిర్వహించే ప్రక్రియను మొదలుపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ లీకర్ కేసులో త్వరలో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడాన్ని సవాలు చేయనుంది ఆప్. న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో రౌస్ అవెన్యూ కోర్టులో ఆప్ నేతలు పిటిషన్ వేయనున్నారు. భారత నౌకాదళం అమ్ముల పొదులోకి మరో కొత్త అస్త్రం చేరబోతోంది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన భారీ టార్పిడోను నేవీ విజయవంతంగా పరీక్షించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ మహాసంగ్రామానికి సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లండన్ వేదికగా భారత్ ఆసిస్ జట్లు తలపడబోతున్నాయి. హైదరాబాద్లో తెలంగాణ చెస్ అసోసియేషన్ వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి. పాకశాస్త్ర నిపుణులంతా ఒకచోట చేరి సందడి చేశారు. వివిధ రకాల వెరైటీ వంటకాలను ప్రదర్శనలో ఉంచారు. హైదరాబాద్ ఉడ్స్ అటవీ ప్రాంతంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకృతి ప్రేమికులు మొక్కలు నాటారు. బ్రేకప్ విత్ ప్లాస్టిక్ క్యాంపెయిన్ను నిర్వహించారు.